काकानी रमणा रेड्डी स्मारक मेमोरियल क्रिकेट टोर्नामेंट नु सर्वेपल्ली एमएलए काकानी गोवर्धन रेड्डी प्रारंभिंचारु। संक्रांति पर्वदिनाल सदर्भंगा ई क्रिकेट टोर्नामेंट नु एर्पाटु चेशारु। ई सदर्भंगा क्रीडाकारुलनु आयन अभिनंदिंचारु। अनंतरं कासेपु आट विडुपुला क्रिकेट बैट चेतपट्टि मैदानंलो क्रिकेट आडारु काकानी। सर्वेपल्ली नियोजकवर्गंलोनी 40 क्रिकेट जट्लु ई टोर्नामेंट लो पाल्गोंटुन्नायि। శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా కోదండ రామరెడ్డి గారికి ఎంపీడీ గారికి 2022 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం। అటువంటి సందర్భంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా వడివడిగా నూతన సంవత్సరంలోకి అడుగులు వేసేటువంటి శుభ సందర్భంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది సంతోషించేటటువంటి విషయం। ప్రత్యేకించి ఈ ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 23 ఎకరాలు గలగమూడి దగ్గర ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు అప్పజెప్పాం। 23 ఎకరాల్లో త్వరలోనే ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని ఆంధ్ర హాకీ అసోసియేషన్ నిర్మించబోతుంది। దానికి సంబంధించి రైతులతో ఉన్నటువంటి వివాదాలు ఉంటే నేను రెండోసారి శాసనసభ్యుని అయిన తర్వాత వాటన్నిటిని పరిష్కరించాం। దానికి సంబంధించినటువంటి విధులు కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంజూరు చేసింది। కాబట్టి గొలగమూడిలో యువకులందరూ క్రికెట్ ఆడుకునేదానికి అదే విధంగా కొంతమంది క్రికెట్ కార్ల ప్రోత్సహించడం క్రికెట్ క్రీడాకారుల ప్రోత్సహించడంతో పాటు అకాడమీ ద్వారా నేర్పించడం వీటన్నిటికీ కూడా 23 ఎకరాల స్థలంలో గొలగమూడికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక ఆంధ్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం త్వరలోనే క్రికెట్ స్టేడియం రాబోతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను। అదేవిధంగా ఇప్పటికే ప్రైవేటుగా ఈరోజు చెముడుగుంట దగ్గర ఒక మైదానం క్రికెట్ సంబంధించినటువంటి ఈరోజు ఆ మైదానం కూడా రెడీ చేశాం। గ్రౌండ్ కూడా క్రికెట్ గ్రౌండ్ కూడా అక్కడ ప్రైవేట్ వ్యక్తులు రెడీ చేశారు। కాబట్టి క్రీడలకి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మనం వెంకటాచలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం। అయితే ఈరోజు ఒక మంచి ఆలోచనతో అందరిని కూడా కాస్త ఉత్సాహపరచాలని ఉల్లాసపరచాలని ఈరోజు క్రీడలు పెట్టాం। క్రీడలకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం అంతగా దాన్ని ప్రోత్సాహం అందించేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపించడం లేదు। దానికి అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఈ సమాజంలో తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎంతవరకు చదువుకుంటున్నారనేటువంటిది మాట్లాడుతున్నారు తప్ప తమ బిడ్డ మానసికంగా ఎదగగలుగుతున్నాడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడా అనేటువంటిది ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు। నా బిడ్డ బాగా చదవాలి మంచి విద్యను అభ్యసించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ నా పిల్లవాడు ఆడుకోవాలి మానసికంగా ఎదగాలి 10 మందితో కలవాలి కలిసి కలివిడిగా ఉండగలిగితే సమాజంలో రేపు ఎక్కడికైనా వెళితే చనువుగా స్వతంత్రంగా ఇతరులతో కలిసిపోయేదానికి మాట్లాడేదానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన లేదు। ఎంతసేపటికి ఎవడన్నా గెలిచి వస్తే వాడికి కోట్ల రూపాయల నజరానా ఇవ్వడం ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఉద్యోగాలు ఇవ్వడం తప్ప ప్రోత్సహించేటువంటి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం। తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో సీఎం కప్పు ఉండేది। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాకారుల కోసం మరలా తిరిగి సీఎం కప్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా। బ్రహ్మాండంగా ఈ క్రీడలు నిర్వహించారు క్రమశిక్షణగా క్రీడాకారులు పాల్గొన్నారనేటువంటి ఒక మెసేజ్ వెళ్తే మరికొంతమంది స్పాన్సర్స్ ముందుకు వస్తారు మరిన్ని క్రీడల్ని మనం తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది। ఇంకా విస్తృతంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ లేదా ప్రైజ్ మనీ పెంచడానికి కానీ వీటన్నిటికీ అవకాశాలు ఉంటాయి। ఎక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది। ఆ విధంగా కాకుండా చిన్న చిన్న వివాదాలు ఎవడన్నా ఒకడు కొంచెం దుడుకుగా ప్రవర్తించినా ఏదన్నా ఉన్నా సరే మిగతా వాళ్ళు సర్దుకుపోయేటువంటి విధంగా ఆలోచన చేయాలి తప్ప కొంతమంది ఏదో ఒక విధంగా ఓటమి అనేటువంటిది తప్పనిసరిగా బాధిస్తుంది। ఆ ఓటమిని తట్టుకుని మనం ఆట ఆడామా లేదా అనేటువంటి దానికి దృష్టి పెట్టాలి తప్ప ఓడిపోతాం అనేటువంటి దాంట్లో ఆవేశంలో ఆగ్రహంలో ఏదో ఒక విధంగా క్రమశిక్షణ తప్పితే దానివల్ల నెగిటివ్ ఆర్టికల్స్ వస్తే పేపర్లో కానీ సమాజంలో కానీ గమ్మగుండు కూడా ఎందుకురా మీరు ఇలా అక్కడ కొట్టుకున్నారని చెప్పి అంటారు తప్ప మీరు పిల్లకాయలు కష్టపడి ఆడినారనేటువంటిది గుర్తించరు। కాబట్టి ఎక్కడ కూడా మీరు అందరూ గుర్తించుకోవాల్సింది క్రమశిక్షణతో ఈ దీనికి సంబంధించి గెలుపటం గురించి ఎప్పుడు ఆలోచన చేయదు ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం। కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలని కోరుకోవడం ప్రధానమైనటువంటి తప్పిదవుతుంది। గెలవాలనుకోవాల్సిన
ఆరాటపడాలా పోరాటం చేయాల్సిందే తప్ప గెలవాలని చెప్పి గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి విధంగా ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి క్రమశిక్షణతో మెలగడం అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ